నేననేది ఏంటంటే రాజా సింగ్ ని మీరు రిటైన్ చేసుకోలేకపోయారు. అదే ఇన్ ది సెన్స్ బీజేపీ రిటైన్ చేసుకోలేకపోయింది. బీజేపీ గ్రోత్ పెరిగా మీకు హిందుత్వం ఎజెండాతో ముందుకెళ్తున్న అతన్ని రిటైన్ చేసుకునే విషయంలో మరి ఎందుకో అప్పటికి ఈటల రాజేందర్ గారు వెళ్ళారు, కలిశారు, సంఘీభావం ప్రకటించారు. కానీ చూడబోతే ఈసారి ఆయనకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈజ్ ఇట్ నాట్ ఏ లాస్ ఫర్ బీజేపీ అండి తెలంగాణలో? ఒక్క కాన్స్టిట్యున్సీలో లాస్ ఉంటే ఉండొచ్చు అండి. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తిని మనం చూస్తే ఆ వ్యక్తులు వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే ప్రభావం చూపగలుగుతారు, ఒక సీటు పరిమితమై ఉంటారు. కానీ దానివల్ల పార్టీ ఎట్లా ఆలోచించిందని నేను అనుకుంటున్నా అంటే, ఇది ఒక రాజాసింగ్ ఏదైతే ఉండేనో కామెంట్స్ అది ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కాబట్టి బీజేపీ డ్యామేజ్ కంట్రోల్ చేయాలనే ప్రయత్నంలో ఇది జరిగి ఉండొచ్చు, కానీ దీనివల్ల రాష్ట్రం వ్యాప్తంగా ప్రభావం ఉంటుందని నేను అనుకోను. రైట్. రాజసింగ్ కామెంట్ చేశారు కాబట్టి ఆయన సస్పెండ్. మరి బండి సంజయ్ని కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కదా. రాజసింగ్ రూల్ బండి సంజయ్ రూల్ ఉండకూడదు కదా. అంటే మీరు అది మళ్ళీ ప్లే చేసి చూడండి, బండి సంజయ్ గారు ఒక జనరలైజ్గా చెప్పారు, కానీ రాజసింగ్ గారు పర్టికులర్గా నేమ్ తీసుకుంటూ ఆ విధంగా మీకు చెప్పినట్టు మీకు ఆయన కూడా అన్నారు కదా, మీరు వాటిని తవ్వుకుంటూ వెళ్తే కింద శివలింగాలు కనిపిస్తాయి. అవును, నేను ప్రత్యేకంగా చెప్పను అవి అంటే ఏంటి, నేను చెప్పను మీకు తెలుసు. మరి అది కూడా ఆ సమయంలో కూడా మీరు చెబుతున్న ఆ సామాజిక వర్గం ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయిగా. ఉండొచ్చు. ఇప్పుడు ఈ మా సిద్ధాంతం ఇది, మా ఎజెండా ఇది అంటూ ముందుకెళ్ళే ఒక ప్రస్తావనలో బండి సంజయ్ గారు ఒక చేసి ఉండొచ్చు, ఒక కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ దాన్ని ప్రజలు చాలా నెగిటివ్గా తీసుకుని దానికి వ్యతిరేకత పెద్దగా వచ్చిన సందర్భాలు అయితే మనకు సో కనిపించలేదు. ఈసారి నా బీజేపీ ఒక 40-50% కొత్త ఫేసులను ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు డెఫినెట్గా మీరు మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూసినట్టయితే దాదాపుగా వచ్చినవన్నీ కొత్త ముఖాలే. ఇప్పుడు సడన్గా ఎటువంటి టైం ఇవ్వకుండా నామినేషన్ కూడా చాలా షార్ట్ స్పాన్లో తక్కువ టైం ఇచ్చి కంప్లీట్ చేశారు. స్టార్టింగ్ ఏదైతే క్యాంపెయినింగ్కి వెళ్ళే దశలో బీజేపీ ఎక్కడ కూడా పెద్దగా ఇంత ప్రభావం చేస్తుందని అనుకోలేదు, కానీ రిజల్ట్ వచ్చే వరకు దాదాపుగా 48 సీట్లు గెలుచుకోగలిగింది. దానిలో దాదాపుగా కొత్తగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రజల మనసులో ఎప్పుడు ఎట్లుంటుందో, ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారో అనేది ఎవరు కూడా దాన్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేరు. రైట్.